మౌనిక మ్యూట్ చేసుకున్నావు. ఎస్ మౌనిక అభయంబు ఈ మూడు కీర్తనలు మనం నేర్చుకున్నాం అవునా ముత్తుస్వామి గారు మరియు అనమచర్య కీర్తన మనము నేర్చుకున్నాం. వాయిస్ కొద్దిగా స్లోగా వస్తాం మేడం. ఇప్పుడు సార్ వినిపిస్తుందా బాగా? వస్తాను కానీ ఎక్కడో వినిపిస్తాను మేడం. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్ స్టూడెంట్స్. మనము ప్రీవియస్ క్లాస్ లో గుడ్ మార్నింగ్ మేడం నేర్చుకుంటూ హనుమాచారి కీర్తన నేర్చుకుంటూ ఉన్నాము. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది ఫ్రేజెస్ అండ్ ఇన్స్ట్రుమెంటల్. మ్యూట్ లో వెళ్ళన్నా నా క్లాస్ జరిగేటప్పుడు అందరూ మ్యూట్ లో వెళ్ళండి. నేను మళ్ళీ పిలుస్తాను అప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. యా, టుడే ఇన్ అవర్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ వోకల్ మ్యూజిక్ వర్సెస్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్. వాట్ ఈస్ వోకల్ మ్యూజిక్? వోకల్ అంటే ఏంటి? గాత్ర సంగీతం, సరేనా? గాత్ర సంగీతము మరియు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అంటే వాద్య సంగీతము గురించి మనము తెలుసుకున్నాం. ద ఫస్ట్ పాయింట్, ద వాయిస్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్ టు అస్ ఫ్రమ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ అప్ టు ఎవ్రీవన్ టు మేక్ ద ఫుల్ యూస్ ఆఫ్ ఇట్. మన గాత్రాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. వాయిస్ అనేది భగవంతుడు మనకిచ్చిన ఒక వరం అని చెప్తున్నారు. ద వాయిస్ ఇస్ ఇంటెండెడ్ నాట్ ఓన్లీ ఫర్ స్పీకింగ్, అంటే మాట్లాడేదానికి మాత్రమే కాదు, గాత్రం అనేది మన గొంతు అనేది పాడేదానికి కూడా మనము ఉపయోగించుకోవాలి. సింగింగ్ ఈస్ అన్ ఆర్ట్ విచ్ ఇస్ విత్ ఇన్ ద ఈజీ రీచ్ ఆఫ్ ఎవ్రీ వన్, అంటే గాత్ర సంగీతము ప్రతి ఒక్కరూ సులభంగా అభ్యసించే వంటిది. బట్ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ టు బి అక్వైర్డ్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ ప్లేయింగ్ ఇట్ ఈస్ లెర్న్. ఇప్పుడు నేను మీకు ఒక సంగీతం ఒక పాట చెప్తే మీరు దాన్ని ఇమిటేట్ చేసి పాడుతారు నాన్న, కానీ ఇన్స్ట్రుమెంటల్ అనేది ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ అనేది మనము చిన్నప్పటి నుండే ప్రాక్టీస్ చేసి వచ్చే సంగీతాన్నే వాద్య సంగీతం అంటారు. అబిలిటీ టు సింగ్ సమ్టైమ్స్ కమ్స్ బై మేర్ లిమిటేషన్స్ అండ్ ఇమిటేషన్. ఇమిటేషన్ అంటే మీకు ఒక సాంగ్ చెప్పిన వెంటనే మీరు దాన్ని రిపీట్ చేస్తారు, చూస్తారా, దాన్ని ఇమిటేషన్ అంటారు. బట్ దిస్ ఇస్ నాట్ ద కేస్ విత్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్. కానీ ద సేమ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ లో ఫాలో అవ్వదు, అంటే గాత్ర సంగీతం వేరే, వాద్య సంగీతం అనేది వేరే. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. మన గాత్ర సంగీతంలో కృతులు పాడతాం, కృతులు కీర్తనలు పాడతాం. వాద్య సంగీతంలో మాత్రము మనము వాయించి చూపిస్తాం. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ అండ్ వీ కాంట్ జస్ట్ ఇమిట్. ఇప్పుడు నేను ఇమిటేట్, ఇప్పుడు నేను మీకు ఇన్స్ట్రుమెంట్ ఎలా ప్లే చేయాలి అని చెప్పగానే నేను ఒక కీర్తన వాయించగానే మీరు ఇన్స్ట్రుమెంట్ లో ఆ కీర్తనని వాయించలేరు. ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్. ద ఆర్ట్ ఇన్స్ట్రుమెంట్ హాస్ టు బి యాక్చువల్లీ లెర్న్ ఫ్రమ్ ఏ మాస్టర్. హియర్ మాస్టర్ అంటే ఏంటి? ద ట్రైనర్, ద టీచర్. టీచర్ నుంచి మీరు వాద్య సంగీతాన్ని స్టెప్ వైజ్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ యూ, వైలిన్ అంట. మీరు ఎప్పుడైనా చూసారా వైలిన్? వైలిన్ చూసారా నాన్న ఎప్పుడన్నా? వైలిన్ ఇదే వాద్య సంగీతం. మీకు చెప్తూ ఉన్నాను కదా వాద్య సంగీతం గురించి. అందరూ మ్యూట్ లో వెళ్ళమ్మా, ప్లీజ్ డోంట్ కాస్ డిస్టర్బెన్స్ ఇస్తానా.
మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం ఓకే చూడండి నాన్న ఇప్పుడు నేను మీకు చాలా కృతులు చెప్పాను కదా రామజనార్దన ఇందరికి అభయంబు లాంటి కృతులు చెప్పాను ఇప్పుడు మీరు నేను ఇందరికి అభయంబు అనే కృతి చెప్పగానే మీరు పాడుతారు ఇందరికి అభయంబు లిచ్చుచే చెప్పగానే మీరు పాడేది ఏంటి ఇమిటేషన్ అంటాం దాన్ని ఏమంటారు ఇమిటేట్ చేయడం అంటారు కానీ ఇన్స్ట్రుమెంట్ లో చూడండి నేను ఇప్పుడు ఒక కృతి ప్లే చేస్తాను దాన్ని మీరు ఇన్స్ట్రుమెంట్ హోల్ చేయగానే చేయలేరు సార్ వినిపిస్తుందా ఇలియాడ్ సార్ వినిపిస్తాను మేడం అబ్జర్వ్ నాన్న వైలిన్ ఎలా ప్లే చేయాలనేది చూడండి మీరు ఇన్స్ట్రుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా గాత్ర సంగీత కచేరీలలో కూడా వైలిన్ మృదంగం లేనిదే సంగీత కచేరీ ఉండదు Can anyone play it? ఇప్పుడు ఎవరైనా దీన్ని ఇమిటేట్ చేయగలరా? సార్ అన్మ్యూట్ చేయండి సార్ స్టూడెంట్స్ ని. నా అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి నాన్న ఎవరైనా దీన్ని వాయించగలరా ఇప్పుడు? నో మ్యామ్. ట్రైనింగ్ కావాలి మేడం మీరు నేర్చుకోవాలంటే ఇదే మెయిన్ డిఫరెన్స్ యా వెరీ గుడ్ ట్రైనింగ్ కావాలి అండ్ మెయిన్ వాద్యం కావాలి ద ఇన్స్ట్రుమెంట్ యూ షుడ్ ఎక్వైర్ ద ఇన్స్ట్రుమెంట్ విచ్ యూ ప్లే నాన్న అదే చెప్తున్నారు అబిలిటీ టు సింగ్ సమ్ టైమ్స్ కమ్స్ బై మేర్ ఇంటిమేషన్ బట్ దిస్ ఇస్ నాట్ ద కేస్ విత్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ The art of playing an instrument has to actually learn from a master. Ante guru gar daggara nunchi meeru vadyani abhyasinchalani cheptunnaru. Another, the important point, the third point is the unseen instrument of the voice. Ippudu nenu meeku chepte meeru paadagalaru. Enduku manam ekkadikelte mana gaatramu akkada easyga paatalni paadeyochu. The unseen instrument of the voice is carried by a person unnoticed wherever he goes. ఎక్కడికి వెళ్ళినా గాని మన గాత్ర సంగీతాన్ని అభ్యసించవచ్చు. But a musical instrument cannot be carried without being noticed. అదే చెప్తున్నాను. అంటే వాద్యాన్ని క్యారీ చేయకుండా మోయకుండా మనము వాద్య సంగీతాన్ని అభ్యసించలేము. అంటే ఇన్స్ట్రుమెంట్ లేకుండా మనం ఖచ్చితంగా ఏదైనా ప్రజెంట్ చేయాలంటే ఏం కావాలి మీకు? ఇన్స్ట్రుమెంట్ కావాలి. సమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ సో బిగ్. ఎగ్జాంపుల్ చెప్పండి, ఏదైనా ఒక వాద్యం, సంగీత వాద్యం చాలా పెద్దగా బరువు ఎక్కువ ఉన్న సంగీత వాద్యం చెప్పండి. చెప్పండి, ఎవరు చెప్తున్నారు? వీణా అనేది ఇట్ ఇస్ సో బిగ్ అండ్ హెవీ, హెవీ టు క్యారీ. కాబట్టి సంగీత కచేరీలో వీణని శిష్యుల సహకారంతో మేడల్లో వాయిస్తారు. దట్ దే హ్యావ్ టు బి క్యారీడ్ బై ఎ డిసైపుల్ ఆర్ సర్వెంట్ అని చెప్తున్నారు.
A singer can slide away start singing, but in the case of an instrumentalist, he has to tune the instrument before he plays. మన సంగీతం అనేది మనము కృతి ఆలపించేటప్పుడు డైరెక్ట్ గా శృతి ట్యూన్ చేసుకొని శృతి బాక్స్ పెట్టుకొని తంబూరా పెట్టుకొని పాడేయచ్చు. కానీ ఇన్స్ట్రుమెంట్ అనేది నేను ఇప్పుడు చూపించాను కదా, దాని బెరడాని స్క్రూని శృతిలో అడ్జస్ట్ చేసి ట్యూన్ చేసి తర్వాత అభ్యసించాలి. ఇది మేజర్ డిఫరెన్స్ నాన్న. దేనికి? వోకల్ మ్యూజిక్ కి, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కి. ఇంతసేపు మీరు గాత్ర సంగీతానికి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కి డిఫరెన్స్ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ చూడండి. ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ లిమిటేషన్స్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ హ్యాస్ ఎ ఛార్మ్ ఆల్ ఇట్స్ ఓన్. అంటే ఒక ప్రత్యేక కళ ఉంది. ఏది? దేనికి? వాద్య సంగీతానికి. ఇప్పుడు సంగీతంలో నేను ఒకటి పాడతాను, కానీ ఇన్స్ట్రుమెంటల్ సంగీతంలో మీకు అది సాహిత్య రూపంగా వినిపించదు నాన్న. అంటే మీరు మామూలుగా కీర్తనలు పాడతారు కదా, ఇప్పుడు నేను వాతాపి గణపతిని వాయించాను, అది మీకు సాహిత్య రూపంలో వినిపించదు. కానీ ఇన్స్ట్రుమెంటలిస్ట్ ఓకల్ అభ్యాసాన్ని చేసి తర్వాత దాన్ని వయలిన్లో ప్లే చేస్తారు. నాట్ ఓన్లీ ఇన్ వయలిన్, ఎనీ మ్యూజిక్, మ్యాండోలిన్, వీణా, ఏదైనా. ఇలియాస్ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఇవ్వండి సార్. ఎగ్జాంపుల్ చూడండి నాన్న. అనమచరి కీర్తనే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ అనమచరి కీర్తనే మీకు చెప్తున్నాను. సాంగ్స్ వేర్ ఇన్ ద సాహిత్య హ్యాస్ ఎ స్పెషల్ వాల్యూ ఆస్ ఇన్ ద కేస్ ఆఫ్ కంపోజిషన్స్ బిలాంగింగ్ టు ద స్పియర్స్ ఆఫ్ సాక్రెడ్ మ్యూజిక్, డాన్స్ మ్యూజిక్, ఒపెరాస్, డాన్స్ డ్రామాస్ అండ్ ఫోక్ మ్యూజిక్. మనం పాటలు సాహిత్య రూపంగానే పాడతాం అవునా, సాహిత్యం లేకుండా. ఇప్పుడు చూడండి, అలా ఆలాపించము, దానికంటూ ఒక సాహిత్యం ఉంటుంది. నేషనల్ సాంగ్స్ ఆర్ అరౌస్ ద నేషనల్ సెంటిమెంట్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ దేర్ ఇన్స్పైరింగ్ సాహిత్యాస్. ద లిటరరీ బ్యూటీస్ లైక్ యమకం. యమకం అంటే ఏంటి? ఒకే పదానికి రెండు వేరు వేరు అర్థాలు ఉండడాన్ని యమకం అంటారు. యమకం స్వరాక్షర, శబ్దాలంకార, అంత్యప్రాస, అనుప్రాస, ఎట్టి ప్యాటర్న్ అండ్ రాగముద్ర, తాళముద్ర, క్షేత్రముద్ర, ఇవన్నీ కూడా మీరు సంగీత సాహిత్యాల్లో గమనించవచ్చు నాన్న. అందులో యమకం మాత్రం చూడండి. ఇప్పుడు ఇది శ్రీమన్నారాయణ అనే హనుమాచార్య కీర్తన. కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలక్షణ కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలక్షణ కమల సతీ ముఖ కమల. అక్కడ బాగా వర్డ్స్ ని అబ్జర్వ్ చేయండి, కమల అనే వర్డ్ ని బాగా అబ్జర్వ్ చేయండి. కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలక్షణ కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమల మే శరణు కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమల మే శరణు శ్రీ నారాయణ. యమకం అంటే చూడండి నాన్న, అర్థం చూడండి. ఈ కమల అనే పదానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. యువర్ లైక్ ద సన్ టు యువర్ లోటస్ ఫేస్. కమలం అంటే ముఖం. ఎవరిది? శ్రీమన్నారాయణ అంటే వెంకటేశ్వర స్వామి గురించి చెప్తున్నారు. కన్సోర్ట్ కమల ప్రియ. కమల ప్రియ అంటే ఎవరు? లక్ష్మి. లక్ష్మి యొక్క ప్రియుడైన వెంకటేశ్వర స్వామి అని చెప్పి చెప్తున్నారు. యువర్ డియర్ టు కమల విత్ యువర్ ఐస్ రిసెంబ్లింగ్ లోటస్ పెటల్స్.
తామర రేకులు కమల అంటే మెయిన్ మీనింగ్ ఏంటి తామర రేకులు మరియు సూర్యుని యొక్క ముఖము ప్రతిబింబం వలే ఉండే నీ ముఖం అని చెప్పి చెప్తున్నారు తర్వాత నీవు కమలప్రియుడు కమలప్రియుడు అంటే ఎవరు ఇక్కడ లక్ష్మీదేవిని కమలముతో పోలుస్తున్నారు అనుమాచార్యుల వారు టు కమల విత్ యువర్ ఐస్ డిసెంబ్లింగ్ లోటస్ పెటల్స్ యు ఆర్ డియర్ టు బ్రహ్మ ద క్రియేటర్ హూ సిట్స్ ఆన్ ఏ లోటస్ యు మూవ్ ఆన్ ద గరుడ బర్డ్ అంటే గరుడ గమన గరుడుని వాహనంగా కలిగిన నీవు అని చెప్పి చెప్తున్నారు యువర్ నావెల్ ఈస్ లైక్ లోటస్ అండ్ ఐ సరెండర్ టు యువర్ లోటస్ ఫీట్ ఫైనల్ గా ఏం చెప్తున్నారు నేను నీ పాద కమలని కమలములని శరణు వేడుతున్నానని చెప్పి హనుమాచార్యులు వారు చెప్తున్నారు నాన్న ఈ కీర్తన ద్వారా ఇలా మనము సంగీతంలో చాలా చూడొచ్చు ఇప్పుడు మీరు వినినంత ఏంటి సాహిత్య ఫామ్ అవునా మీరు సాహిత్యాన్ని డైరెక్ట్ గా విన్నారు ఇప్పుడు నేను మీకు చెప్పించే ఇందరికి అభయంబు సేమ్ బైలిలో చూడండి మీకు సాహిత్యం వినిపిస్తుందా లేదా కీర్తన వినిపిస్తుందా అని చెప్పి గమనించి చెప్పండి ఏ ఫామ్ ఆఫ్ మ్యూజిక్ వినిపిస్తాను మీకు సాహిత్యం వినిపిస్తాను ఎవరికన్నా ఎనీవన్ ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్ ఎవరికైనా సాహిత్యం వినిపిస్తుందా ఈ కీర్తనాన్ని మీకు తెలుసు ఇందరికి అభయంబు అనే ధాతువు మీకు తెలుసు కానీ మీకు సాహిత్యం అయితే వినిపించట్లేదు కానీ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళు సాహిత్యాన్ని స్వరాన్ని రెండు డిఫరెన్స్ చూపిస్తూనే ప్లే చేస్తారు చూడండి తెలిసి రామ చింతన నాన్న తెలిసి రామ చింతనతో నామము సేయవేవో మనస అలా కానీ ఇది మీకు ఇన్స్ట్రుమెంట్ లో సాహిత్యంలో చూడండి ఇది సాహిత్యం ఇదే స్వరంగా వాయిస్తే అన్నిటికీ బౌ వచ్చి తిప్పాలన్నమాట స్వరానికి ప్రతి ఒక్క దానికి సపరేట్ బౌ వేయాలి అదే సాహిత్యంగా మీకు పాటగా వినిపించాలంటే విత్ ఇన్ సింగిల్ బౌ యూజ్ చేయాలి దీస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంటల్ టెక్నిక్స్ ఇది నానా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ దిస్ ఇస్ అబౌట్ టు ఇంట్రడ్యూస్ యూ ఇన్స్ట్రుమెంట్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్ మీకు ఇంత దాకా ఇన్స్ట్రుమెంట్ తెలియదు కదా ఎలా ప్లే చేయాలి అది ఎలా పాటని వినిపిస్తుంది మీరు చాలా కచేరీల్లో వినుండొచ్చు సో దాన్ని ఇప్పుడు నేను ఎగ్జిబిట్ చేసి చూపించాను ఇలా ఒక పాటని మనము నేర్చుకొని బేసిక్స్ నుంచి ఇన్స్ట్రుమెంట్ లో టీచర్ ద్వారా నేర్చుకుని స్పెసిఫిక్ ట్రైనింగ్ అండ్ స్కిల్స్ తో మీరు ప్రాక్టీస్ చేసి దాన్ని ఇన్స్ట్రుమెంట్ లో యూజ్ చేయొచ్చు మన్న మనము ఇందరికి అభయము నేర్చుకుంటూ ఉన్నాము ఫస్ట్ చరణం కంప్లీట్ అయింది ఇప్పుడు సెకండ్ చరణం చూడండి నాన్న ఇలియట్ సార్ స్క్రీన్ షేర్ చేస్తారా ఇందరికి అభయంబు లాస్ట్ వన్ సార్ ఇంతకు ముందు లాస్ట్ క్లాస్ లో పెట్టిన దాంట్లో సాంగ్ స్లైడ్ సార్ దొరికింది సార్ ఫస్ట్ టర్నం నేర్పించానా మీకు ఈ టోటల్ కృతిని
ఈ రోజు మనము కంప్లీట్ చేద్దాం. ఈ కీర్తన ఎవరు రచించారు ఎవరైనా చెప్పండి. అన్మ్యూట్ చేసేయండి సార్ అందరినీ. చెప్పండి మా ఈ కీర్తన ఎవరు రచించారు? ఏ తాళం? ఏ తాళం? ఆది తాళం. వెరీ గుడ్. ఆది తాళం ఎవరు వేసి చూపిస్తారా నాకు ఇప్పుడు వీడియోలో? హ్యాండ్ రైజ్ చేయండి ఎవరు వేసి చూపిస్తారు. లిఖిత పెద్ద పంజాని ఆది తాళం వేసి చూపిస్తావమ్మా. హ్యాండ్ రైజ్ చేయన్నాను ఎవరు వేసి చూపిస్తారు ఆది తాళం. తాళం అనేది చాలా ఇంపార్టెంట్. వేస్తావమ్మా లిఖిత తాళం వేస్తావా? నో మ్యామ్. ఇంకెవరు వేస్తారు తాళము? ఆది తాళం ఎవరు వేస్తారు? ఓకేమ్మా నేను వేసి చూపిస్తాను ఒకసారి వేయండి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. అగైన్ రిపీట్ చేస్తున్నా చూడండి. వన్ టూ త్రీ ఫోర్ దీని లఘు అంటారు. ఫైవ్ సిక్స్ ధృతము. అగైన్ సెవెన్ ఎయిట్ ధృతం. మొత్తము ఒక లఘువు రెండు ధృతాలు ఉంటాయి. వేస్తారా ఇప్పుడు ఎవరన్నా? లిఖిత ఇప్పుడు వేస్తావమ్మా? భవాని. త్వరగా నానా ఎవరో ఎవరైనా ఒకరు వేయండి. తాళం వేసి చూపించండి వెంటనే. మళ్ళీ చూడున్నానా? వన్ టూ త్రీ ఫోర్ వరుసగా. వన్ దెబ్బ అంటారు. టూ వెరీ గుడ్ వేసావ్. నెక్స్ట్ ద బిసైడ్ ఫింగర్ పక్క ఫింగర్ త్రీ త్రీ ఫోర్ దీన్ని లఘువు అంటారు. ఇప్పుడు ఈ ఫోర్ వెయ్ భవాని. వన్ వన్ దెబ్బ నానా ఘాతమ అంటారు ఇక్కడ. వన్ వన్ టూ టూ త్రీ త్రీ వెరీ గుడ్. దాన్ని మీ రైట్ లెగ్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఫైవ్ సిక్స్ అనేది ధృతం. ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ బై ఫైవ్ సిక్స్ సిక్స్. నెక్స్ట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్. సేమ్ ఫైవ్ సిక్స్ లాగే సెవెన్ ఎయిట్ టోటల్ వేసి చూపి ఒకసారి. ఇది ఆదితాళం. ఆదితాళం అనేది కంటిన్యూ. ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వెరీ గుడ్. అందరూ అబ్జర్వ్ చేశారు కన్నానా ఇదే ఆదితాళము. మనం పాడే బేసిక్స్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ సర్లీ వరుస జంట వరుస అప్ టు గీతం దాకా
ఈ ఆదితాళం అనేక కృతుల్లో బేసిక్స్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ లో చాలా ఫెమిలియర్ ఆదితాళం. అందరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కీర్తన చెప్తాను, పాడండి అన్మ్యూట్ చేసి. ఇందరికీ అభయంబు అన్నిట్లో ఉన్న వాళ్ళు పాడన్నానా? ఇందరికీ అభయంబు ఇందరికి అభయం బోలిచ్చుచే కాలం చూస్తూ పాడండి. కందువగు మంచి బంగారు చేయి, కందువగు అన్మ్యూట్ చేసుకున్నాను, అన్మ్యూట్ చేసి పాడండి. కందువగు మంచి బంగారు నేను రిపీట్ చేయగానే వెంటనే ఇమిటేట్ చేయమ్మా, నా కీర్తనని విని అలాగే ఇమిటేట్ చేయండి. ఇందరికి అభయం కందువగు మంచి బంగారు పల్లవి టూ టైమ్స్ పాడిన తర్వాత ఫస్ట్ లైన్ లో ఆపాలి. ఇందరికి అభయం బోలిచ్చుచే ట్యూన్ లో నానా ట్యూన్ శృతిలో చూడండి. వెళ్ళలేని వేదములు వేదకి తెచ్చిన చేయి, వేదకి తెచ్చిన చేయి తిలుకు గుబ్బలి కింద విలుకు గుబ్బలి కింద చేచు చేయి, చేచు చేయి వెళ్ళలేని వేదములు వెళ్ళలేని వేదములు వేదకి తెచ్చిన చేయి, వేదికి తెచ్చిన చేయి తిలుకు గుబ్బలి కింద తిలుకు తిలుకు నాన్న చేచు చేయి, చేచు చేయి థర్డ్ హెచ్ వస్తాయి. కలిగి భూకాంత కౌగిలించిన చేయి, వలనైన కొనగోళ వలనైన కొలకోళ వాడి చేయి, వాడి చేయి ఒక్కొక్క సర్గం తర్వాత పల్లవి పాడాలి. ఇందరికి అభయం బోలిచ్చుచే, ఇందరికి అభయం బోలిచ్చుచే,
కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయం బోలి చరణం వేసుకుందామా సెకండ్ చరణం నానా తని ఓక బలి చేత తని ఓక బలి చేత భూదాన మోసగు చే వేరియేషన్ చూపించండి ఇప్పుడు తని ఓక బలి చేత తని ఓక బలి చేత సంగతి అంటాము తని ఓక బలి చేత తని ఓక చేత దానమడిగిన చేయి పునరంగ భూదాన మోసగు చేయి మనసి ధరించు చేయి ఇప్పుడు తాళానికి చూడండి నాన్న తాళంలో ఎలా పాడాలి అనేది చూడండి తని ఓక బలి చేత దానం అడిగిన చేయి ఓనరంగ భూదాన మోసగు చేయి తని ఓక బలి చేత దానం అడిగిన చేయి ఓనరంగ భూదాన మోసగు చేయి మోనసి జలధియం మోనగు తెచ్చిన చేయనయనాగేలు ధరించు చేయి ఇందరికి అభయంబు కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయం బోలిచ్చు చేయి సెకండ్ చరణం అర్థమైన అందరికి ఎస్ మ్యామ్ తర్వాత రికార్డ్ విని ప్రాక్టీస్ చేయను తాళంతో ప్రాక్టీస్ చేయను అందరు లాస్ట్ చరణం పురసతుల మానములు పురసతుల మానములు ఈ కీర్తనల్లో మూడు చరణాలు ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది మీరు ఏం అబ్జర్వ్ చేశారు చెప్పండి చరణాల్లో మీరేమైనా గమనించారా పల్లవికి చరణాలకి డిఫరెన్స్ ఏమైనా ఉందా ఆన్సర్ చెప్పండి నానా పల్లవి ఎన్ని లైన్స్ ఉన్నాయి వెరీ గుడ్ వాట్ అబౌట్ చరణా చరణా ఎన్ని లైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ చరణం సెకండ్ చరణం థర్డ్ చరణం ఒకేలా ఉన్నాయా వేరే వేరేలా ఉన్నాయా వేరే వేరే ట్యూన్ లో ఉన్నాయా సేమ్ ట్యూన్ మనము పాడాలి ఫస్ట్ చరణం లాగే మూడు చరణాలు సాహిత్యము వేరు అంటే స్వరం ఒకటే అని అర్థం అన్నమాట పురసతుల మానములు
పురసతుల మానములు పురసతుల మానములు స్వరాలు ఉంటాయి నాన్న ఇప్పుడు చూడండి తెలలేని వేదములు గమ పాప 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 అలా వస్తుంది అరే పురసతులకి ఒక అక్షరం ఎక్కువ ఉంది కాబట్టి గమ పాప 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 అది డిఫరెన్స్ పురసతుల మానములు దొట్ట చేయి పురసతుల మానములు పొల్ల చేసిన చేయి పురసతుల మానములు పొల్ల చేసిన చేయి దురగంబు పరపిడి దొడ్డ చేయి దురగంబు పరపిడి దొడ్డ చేయి తిరు వేంకటాచలాధీశుడై మోక్షంబు తిరు తెరవు ప్రాణులకెల్ల తెలిపెడి లాస్ట్ ఒకసారి పాడతా చూడండి పురసతుల మానములు పొల్ల చేసిన చేయి తురగంపు బరపిడి దొడ్డ చేయి పురసతుల మానములు పొల్ల చేసిన చేయి తురగంపు బరపిడి దొడ్డ చేయి తిరు వేంకటాచలాధీశుడై మోక్షంపు తిరు వేంకటాచలాధీశుడై మోక్షంపు తెరువు ప్రాణులకెల్ల తెలిపెడితే ఇందరికి అభయం బోలిస్తుంది అన్ని పాడి తర్వాత పల్లవితో ఏం చేయాలి నేను అందరు ఒకసారి మ్యూట్ లో వెళ్ళండి క్లియర్ సార్ అన్నని ఒకసారి మ్యూట్ చేయండి సార్ లాస్ట్ క్లాస్ జరిగిన రామజన